నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని సీసీ కెమెరాలు మూడవ కన్ను లాంటివన్నారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాలనీలో నేరాలు తగ్గుముఖం పట్టాయని ప్రతి ఒక్కరూ తమ తమ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్తాన ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్క నాటారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు ఎస్పీ రాహుల్ హెగ్డే. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నేరాల్లో నిందితులను త్వరగా గుర్తించవచ్చన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లక్షలాది రూపాయలు వెచ్చించి అందమైన భవనాలు ఆభరణాలు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న ప్రజలు వాటికి రక్షణ కల్పించేందుకు 30,000 వెచ్చించి 2 కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రాకపోవడం సరికాదన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చింతల్టానా ఆర్ఎండ్ఆర్ కాలనీలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 50 సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ కాలనీ ఉన్న అన్ని రోడ్స్ అన్ని కార్నర్స్ కూడా కవర్ చేశారు. సో మనము దీనికి ముందు కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి అని అన్ని విలేజెస్లో మన ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఈ సీసీటీవీ కెమెరాస్ నుంచి మనము చాలా కేసెస్ ఇప్పటి వరకు డిటెక్ట్ చేశాం. దాంట్లో మర్డర్ కేసెస్ ఉన్నాయి, చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి, దొంగతనం కేసెస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఈవెన్ దొంగలు వచ్చి సీసీటీవీ ఉంది అని వాపస్ వెళ్ళిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డును మరియు వేములవాడ సిరిసిల్ల ఉన్నటువంటి ప్రధాన రహదారిని అంతటినీ కూడా కవర్ చేస్తూ 50 సీసీ కెమెరాలు అనేటువంటి ఏర్పాటు చేసినాం గ్రామ పంచాయతీ ఆవరణలో. నాకు తెలిసి సుమారుగా జిల్లాలోనే 50 కెమెరాలు పెట్టినటువంటి గ్రామ పంచాయతీ మేమే మొట్టమొదటి గ్రామ పంచాయతీగా అని అనుకుంటున్నాం.